ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అనుమానాలు జరుగుతున్న చర్చ మరింత బలపడే విధంగా అనుమానాలను ఎన్నికల కమిషను అండ్ ఈ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేస్తే ఈ అధికారుల వ్యవహార శైలి ఇదంతా కూడా మరింత అనుమానాలు పెంచుతుంది. మొన్నటి మొన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అప్లై చేసిన దగ్గర మాక్ పోలింగ్ జరుపుతామంటే వాళ్ళు బాయ్కాట్ చేసేసి వచ్చారు, హైకోర్టులోకి పిటిషన్ వేశారు. తాజాగా మళ్ళీ విజయనగరం, గజపతి నగరం, పెబ్బొలి ఇక్కడ కూడా ఇప్పుడు ప్రధానంగా ఈరోజు కూడా గజపతి నగరం పోలింగ్ బూత్ 20 పెద్ద కాదన అక్కడ ఈవీఎంలలో పడినటువంటి ఓట్లు, వీవీప్యాట్ స్లిప్లు ఆ రెండు మ్యాచ్ చేసి లెక్కించండి అండ్ ఈ షోరూమ్కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కావాలి, 60 చేంజ్ ఉన్నటువంటి బ్యాటరీ పర్సంటేజ్ 99కి ఎట్లా పెరిగిందనే తెలుసుకోవాలి అని చెప్పి ఈ వివరాలు కావాలి, ఈ వెరిఫికేషన్ చేయండి అని చెప్పి వాళ్ళు పిటిషన్లు పెట్టి డబ్బులు కడితే వీళ్ళు ఏం చేశారనుకున్నారు, అక్కడ ఒక ఈవీఎం డమ్మీ ఈవీఎం తీసుకొని వచ్చి అందులో డేటానే లేదంట, ఆ ఈవీఎంలో డేటానే లేదు, వీవీప్యాట్ స్లిప్పుల్లో వీవీప్యాట్లే లేవు, ఇందులో డేటా లేదు, ఈ వీవీప్యాట్ స్లిప్పుల్లో ఆ వీవీప్యాట్స్ లేవు, ఆ వీవీప్యాట్స్ లేవు, వచ్చి ఒక ఈవీఎం పెట్టి కొన్ని ఏమంటారు డమ్మీ సింబల్ అప్లోడ్ చేశారు, అందులో కానీ ఫ్యాన్ లేదు, సైకిల్ లేదు, కొన్ని ఎలివ సింబల్ అప్లోడ్ చేసి దాని మీద అదిగో మీరు ఎవరు వేసారా, పడిందా వేసారా, పడిందా మాక్ పోలింగ్ పుట్టకొచ్చి దీనికోసం ఎవరయ్యా మాక్ పోలింగ్, ఆడ ఈ తరఫున పైనోళ్ళు ఎవరయ్యా దాన్ని బాయ్కాట్ చేసి బయటకు రాకుండా, మీరు అడిగింది ఏంటి డేటా చూపించాలి ఈవీఎంలలో, వీవీప్యాట్లు మేనేజ్ చేయాలి, రెండు లెక్క పెట్టాలి, మీకు అసలు వీవీప్యాట్లలో వీవీప్యాట్లు లేనప్పుడు అందులో ఇందులో డేటా లేనప్పుడు పుట్టకొచ్చి ఎందుకు దాన్ని ఎగ్జిక్యూట్ చేయించాలి వీళ్ళు, దాన్ని ఎందుకు ఎగ్జిక్యూట్ చేయించాలి ఆయన ఈ అధికారులు, ఈ కథలు ఏంటివి నాది ఇలా అడుగుతా, ఈ కథలు ఏంటివి అని అడుగుతున్నది ఏంటి, అది చేస్తున్నది ఏంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముంది, వీళ్ళు అడిగిండేది ఏంది, వాళ్ళు చేస్తున్నది ఏంది, ఈవీఎంలలో డేటానే ఎందుకు లేదు, వీవీప్యాట్స్ నిప్పుల్లో దాంట్లో అసలు వీవీప్యాట్లు ఎందుకు లేవు, ఏంటి ఇదంతా.